వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి అలాగే వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయండి ఇక ఉద్యోగులకు కొన్ని కీలకమైన వివరాలు అయితే రావడం జరిగిందనమాట మరి ఏంట అనేది చూసేద్దాం చూసేసేయండి పిఆర్సీలో కోత పెట్టిన డిఏను కలపాలి ఇక పిఆర్సీ జీవోల ద్వారా జీతాలు పెరుగుతాయని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో ఉన్న వ్యత్యాసాన్ని సరిచేస్తారని ఎదురు చూస్తే డిఏలోనే ఒకటి పాయింట్ ఆరు శాతం కోత పెట్టి నష్టం చేశారని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక నేతలు పేర్కొన్నారు ఇక అశుతోష్ మిశ్రా సిఫార్సుల ప్రకారం ఒకటి పాయింట్ ఆరు శాతం అదనపు ఫిట్మెంట్ నాలుగు పాయింట్ ఏడు శాతం డిఏతో మొత్తం ఆరు పాయింట్ మూడు శాతం కలిపి పే స్కేల్స్ ఖరారు చేయాల్సి ఉందన్నారు కానీ డిఏలో కూడా ఒకటి పాయింట్ ఆరు శాతం కోత పెట్టి మొత్తం మూడు పాయింట్ ఒక శాతమే కలపడం అన్యాయమని పేర్కొన్నారు ఇక పీఆర్సీజీఓలో జరిగిన నష్టంపై ఐక్యవేదిక పిలుపు మేరకు ఇరవై ఆరు జిల్లాల్లోని నూట ఇరవై తొమ్మిది డిపోలు నాలుగు వర్క్షాపులు విజయవాడలోని ఆర్టీసీ హౌస్ వద్ద ఉద్యోగులు సోమవారం నిరసనలు తెలిపారు చూశారు కదా ఉద్యోగులకు షాక్ మీద షాక్లు ఇస్తుండడంతో ఆందోళనకైతే దిగుతున్నారనమాట మరి ఏది ఏమైనా సరే ఉద్యోగులకు న్యాయం జరగాలని చెప్పేసి ఉద్యోగులంతా కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది మరి వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ